నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సో నిన్న మనం షెల్ అండ్ విల్ కోసం నేర్చుకున్నాం ఈరోజు షూట్ మస్ట్ వుడ్ ఈ మూడ్ వర్బ్స్ కోసం నేర్చుకుందాం సో టుడే వీ గోయింగ్ లర్న్ అబౌట్ షూట్ మాస్ట్ అండ్ వుడ్ షుడ్ షుడ్ అంటే ఏంటంటే ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీగా చెయ్యాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి అని చెప్పడానికి షుడ్ అనేది మనం వాడతాం ఐ షుడ్ డూ ఇట్ నేను ఖచ్చితంగా ఇది చేయాలి. ఐ షుడ్ డూ ఇట్ అండ్ షుడ్లో మనం నెగిటివ్ ఓన్లీ పాజిటివ్ నెగిటివ్ మెయిన్ స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్ మార్క్స్ అనేది చాలా తక్కువగా మనం యూజ్ చేస్తాం సో ఇప్పుడు మనం ఓన్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ మాత్రమే డిస్కస్ చేద్దాం ఐ షుడ్ డూ ఇట్ ఐ షుడ్ నాట్ డూ ఇట్ నేను ఈ పని చెయ్యాలి నేను ఈ పని చేయనక్కర లేదు చేయాల్సిన అవసరం లేదు యూ షుడ్ గో టు వైజాగ్ మీరు వైజాగ్కి ఖచ్చితంగా వెళ్ళాలి యూ షుడ్ గో టు వైజాగ్ ఖచ్చితంగా వెళ్ళాలి యూ షుడ్ నాట్ గో టు వైజాగ్ మీరు వైజాగ్కి వెళ్ళకూడదు అంటే కంపల్సరీగా నువ్వు ఈ పని చేయకూడదు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ డూ ఇట్ అపన్ చేయకూడదు యూ షుడ్ నాట్ గో టు వైజాగ్ వైజాగ్కి వెళ్ళకూడదు సో అట్లాంటి కేసెస్లో ఈ షుడ్ ఆర్ షుడ్ నాట్ మనం యూజ్ చేస్తాం హీ షుడ్ విన్ ద రేస్ అతడు ఖచ్చితంగా రేస్ అనేది గెలవాలి అంటే అక్కడ అతను గెలిస్తేనే అతనికి ఇంకేదో ప్రయోజనం ఉంటుంది అనే చెప్ప సిచ్యువేషన్లో మనం చెప్తాం అన్నమాట హీ షూడ్ విన్ ద రేస్ అతను ఖచ్చితంగా రేస్ గెలవాలి హీ షుడ్ నాట్ విన్ ద రేస్ ఫర్ ఎగ్జాంపుల్ అతని అపోనెంట్స్ ఉంటారు కదా అతడు ఎలాగైనా రేస్ గెలవకూడదు అపోనెంట్స్ ఏమొచ్చి నెగిటివ్ అనుకుంటా హీ షుడ్ నాట్ విన్ ద రేస్ బికాజ్ అతనికి రేస్ గెలిస్తే ఇంకైతే లాభం వస్తుంది అతను ఎట్టి పరిస్థితుల్లో రేస్ అనేది గెలవకూడదు ఈ షుడ్ నాట్ విన్ ద రేస్

फिनी दिशा आम वर्क खचित फिनीकुड ना फिनी दिशा शी शुड फिनी द वर्कुड नाट फिनी द वर्क वै शुड సీ ద మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఉందా అనుకోండి వరల్డ్ కప్ జరుగుతుండే మనం ఖచ్చితంగా మ్యాచ్ చూడాలరా అని మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం సో వీ షుడ్ సీ ద మ్యాచ్ సో ఖచ్చితంగా మనం ఆ మ్యాచ్ అనేది చూడాలి అండ్ మీకు షుట్ పక్కన నోట్ పెడితే వి షుడ్ నాట్ సీ ద మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యాచ్ అనేది మన అపోనెంట్స్ లేకపోతే వేరే వాళ్ళు మనకి ఇష్టం లేచిన మ్యాచ్ జరుగుతుంది అనుకోండి వి షుడ్ నాట్ సీ ద మ్యాచ్ మనం ఆ మ్యాచ్ అనేది చూడకూడదు అనే సందర్భంలో ఈ స్టేట్మెంట్ వాడతాం దే షుడ్ డూ నైట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు జనరల్గా చాలా వర్క్స్లో డే షిఫ్ట్ అనేది నైట్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ బీ షిఫ్ట్ షీ షిఫ్ట్ అనేది డిఫరెంట్ రకాల షిఫ్ట్లు ఉంటాయి సో దే షుడ్ డూ నైట్ షిఫ్ట్ సో వాళ్ళు ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ చేయాలి దే షుడ్ డూ నైట్ షిఫ్ట్ సో ఆ సిచ్యువేషన్లో మనం ఈ స్టేట్మెంట్ అనేది వాడతాం అండ్ దే షుడ్ నాట్ డు నైట్ షిఫ్ట్ వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయకూడదు సో వాళ్ళు చెయ్యాలనుకుంటే దే షుడ్ డూ అంట వాళ్ళు చేయకూడదు అనుకుంటే దే షుడ్ నాట్ డూ అంట సో మనం ఈ షుడ్ మెషన్లో పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ డిస్కస్ చేసుకున్నాం అండ్ క్వశ్చన్ మార్క్స్ పెద్దగా మన షుడ్ అనే ఒక వర్బ్కి వాడు సో వీఆర్ రిమూవ్ వీఆర్ రిమూవింగ్ దట్ క్వశ్చన్ మార్క్స్ వీఆర్ ఓన్లీ లెర్నింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెక్స్ట్ షుడ్ తర్వాత మనం నేర్చుకోబోయే బర్బు మస్ట్ 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 అంటే కూడా ఆబ్లిగేషన్ తప్పకుండా చెయ్యాలి తప్పకుండా చేసే తీరాలి షుడ్ అన్నా కూడా ఆబ్లిగేషన్ మస్ట్ అన్నా కూడా ఆబ్లిగేషనే తప్పకుండా చెయ్యాలి అనే ప్రక్రియలో అనే సిచ్యువేషన్లో మనం మస్ట్ అనేది వాడతాం ఐ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్క్ అనేది ఈ పని అనేది కంప్లీట్ చేసే తీరాలి సో ఐ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ అండ్ మస్ట్ పక్కన నాట్ ఐ మస్ట్ నాట్ పెడితే నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది ఐ మస్ట్ నాట్ కంప్లీట్ దిస్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పని నాకు చేయడం ఇష్టం లేదు ఆ పని ఎలాగైనా నేను చేయకూడదు అనుకుంటున్నాను సో ఐ మస్ట్ నాట్ కంప్లీట్ దిస్ వర్క్ ఆ పని నేను చేయను ఎలాగైనా చేయకూడదు యూ మస్ట్ మీట్ ప్రిన్సిపల్ సార్ అంటే ఒక స్టూడెంట్ ఏదైనా తప్పు చేశాను అనుకోండి సో మన ప్రిన్సిపల్ సార్ని నువ్వు ఖచ్చితంగా కలవాలి సో యూ మస్ట్ మీట్ ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్ని నువ్వు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కలవాల్సిందనమాట అది తప్పదు తప్పనిసరి చేయాల్సింది ఆబ్లిగేషన్ అది సో యూ మస్ట్ మీట్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఇదే స్టేట్మెంట్ నెగిటివ్ చేయాలంటే యు మస్ట్ నాట్ మీట్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తారన్నమాట వరే ప్రిన్సిపల్స్ అని కలిసి నేను ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు సో యూ మస్ట్ నాట్ మీట్ ప్రిన్సిపల్స్ సో నెగిటివ్ అని చెప్పడానికి యు మస్ట్ నాట్ మీట్ హీ మస్ట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అతడు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో పని చేసే తీరాలి అంటే అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతడు ఈ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి ఫర్ ఎగ్జామ్ ఒక బాస్ ఆర్డర్ చేస్తాను అతని ఎంప్లాయ్కి హీ మస్ట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సో అతనికి ఇష్టం ఉన్నా లేదా అని చెప్పి అడగట్టు పర్మిషన్ అడగట్లేదు ఖచ్చితంగా చేయాలి హీ మస్ట్ వర్క్ ఆన్ ఎట్ అదే స్టేట్మెంట్ నెగిటివ్ చేయాలంటే హీ మస్ట్ నాట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఎంప్లాయ్కి బాస్కి పడదో లేకపోతే ఆ పర్టికులర్ ఎంప్లాయీ సరిగ్గా వర్క్ చేయడు సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఎంప్లాయ్ కనుక ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే ప్రాజెక్ట్ పాడేసే అవకాశం ఉందనుకోండి సో హీ మస్ట్ నాట్ హీ మస్ట్ నాట్ వర్క్ ఆన్ దిస్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏం జరిగినప్పటికీ అతడు ఈ ప్రాజెక్ట్లో పని చేయకూడదు సో అనే సిచ్యువేషన్లో మనం హీ మస్ట్ నాట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అనేది చెప్తాం షీ షీ మస్ట్ మ్యారీ హిమ్ సో తల్లిదండ్రులు ఫర్ ఎగ్జాంపుల్ సంబంధం చూసి అది అమ్మాయికి చెప్తున్నారు అన్నమాట అంటే షీ మస్ట్ మ్యారీ హిమ్ ఆమె ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకునే తీరాలి వేరే అవకాశం లేదు నీకు వేరే ఆప్షన్ ఇవ్వను ఖచ్చితంగా చేసే తీరాలి అనే సిచ్యువేషన్లో షీ మస్ట్ మ్యారీ హిమ్ ఖచ్చితంగా అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి ఆమె అతన్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అండ్ నాట్ యాడ్ చేస్తే సి షీ మస్ట్ నాట్ మ్యారీ హిమ్ సో నెగిటివ్ స్టే అదే స్టేట్మెంట్ నెగిటివ్ చేయాలంటే షీ మస్ట్ నాట్ మ్యారీ హిమ్ ఆమె ఖచ్చితంగా అతన్ని పెళ్ళి చేసుకోకూడదు వి మస్ట్ ఫైట్ విత్ దెమ్ మనం ఖచ్చితంగా వాళ్ళతో గొడవపడాలి సో అంటే వాళ్ళు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళు ఏదో తప్పు చేశారు ఏదో జరిగిన సిచ్యువేషన్ సో ఆ టైంలో మనం ఖచ్చితంగా వాళ్ళతో గొడవపడాలి వి మస్ట్ ఫైట్ విత్ దెమ్ ఖచ్చితంగా చేయాల్సిందే గొడవ గొడవ పడాలి వాళ్ళతో అండ్ ఇదే స్టేట్మెంట్ నెగిటివ్ చేయడానికి వి మస్ట్ నాట్ ఫైట్ విత్ దెమ్ అంటే ఫైట్ చేస్తే గొడవలు వస్తాయి లేదా అట్లాగే అనుకునేటప్పుడు మనకెందుకు గొడవలు సో వీ మస్ట్ నాట్ వీ మస్ట్ నాట్ ఫైట్ విత్ దెమ్ దే మస్ట్ అటెండ్ ది ఇంటర్వ్యూ అంటే వాళ్ళ ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి సో వాళ్ళకి జాబ్ రావాలంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి సో దే మస్ట్ అటెండ్ ది ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూ ఖచ్చితంగా వెళ్ళే తీరాలి ఇదే స్టేట్మెంట్ నెగిటివ్ చేయాలంటే మస్ట్ పక్కన నాట్ పెడితే సరిపోతుంది సో దే మస్ట్ నాట్ అటెండ్ ద ఇంటర్వ్యూ సో వాళ్ళు ఇంటర్వ్యూకి ఎట్టి పర్సెంట్లో వెళ్ళకూడదు అని చెప్పే సందర్భంలో దే మస్ట్ నాట్ అనేసి మనం యాడ్ చేస్తాం ఇప్పుడు మనం షుడ్ అండ్ మస్ట్ నేర్చుకున్నాం సో షుడ్ అండ్ మస్ట్ అంటే బోత్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ రెండు కూడా ఆప్లికేషన్కి సంబంధించింది మన ఆప్లికేషన్ అంటే తప్పకుండా చెయ్యాలి అనే సిచ్యువేషన్లో షుడ్ అండ్ మస్ట్ అనేది మనం వాడదు ఇప్పుడు మనం వుడ్ అనే కోసం నేర్చుకుందాం వుడ్ వుడ్ని త్రీ రకాలుగా మనం వాడవచ్చు ఒకటి రిక్వెస్ట్ ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు వుడ్ అనే పదం మనం వాడతాం నెక్స్ట్ కండిషన్ ఏదైనా కండిషన్ అంటే ఇది జరిగితే అది జరుగుతుంది సో అట్లాంటి కండిషన్లో కూడా మనం వుడ్ వాడుతాం నెక్స్ట్ విష్ విష్ అంటే నాకు ఈ పని చేయాలని ఉంది అంటే మనసులో కోరికగా ఉంది అట్లాంటి సందర్భంలో కూడా విష్ అనేది మనం యూజ్ చేస్తాం వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ మీరు దయచేసి కా కాసేపు వెయిట్ చేయగలరా మన ఇదే స్టేట్మెంట్ని కుడ్ కుడ్ వెబ్లో కూడా చెప్పుకున్నాం కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ సో అక్కడ కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు అఫర్ వ్యక్తిని కుడ్ అనేది మనం వాడచ్చు ఇక్కడ కూడా మనం వుడ్ అనేది వాడచ్చు సో కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్న సేమ్ మీనింగ్ అనేది వస్తుంది మనం కుడ్ వాడచ్చు వుడ్ అనేది కూడా మనం వాడచ్చు ఇఫ్ ఐ వేర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద ఎయిర్ మన సేమ్ ఎగ్జాంపుల్ కుడ్ కూడా చెప్పుకున్నాం సో కుడ్ అనేది కూడా పాజిబిలిటీ అండ్ కండిషన్స్ వుడ్ అనేది కూడా కండిషన్స్ సో ఇఫ్ ఐ వేర్ ఎ బర్డ్ నేను పక్షిని గనక అయినట్లయితే ఐ వుడ్ ఫ్లై ఇన్ ద ఎయిర్ నేను గాలిలో ఎగరగలను ఐ వుడ్ ఫ్లై ఇన్ ద ఎయిర్ నెక్స్ట్ విష్ విష్ అంటే ఏంటంటే మనకి కోరికగా ఉన్నది మన మన మనసులో ఏదైనా పని చేయాలనుకుంటున్నాం సో దీనికి స్టేట్మెంటు ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు అంటే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేజ్ మీద ఏదైనా మాట్లాడదాం అనుకుంటున్నారు అంటే ఏదైనా ప్లాంట్స్ కోసం కానీ లేదంటే చిల్డ్రన్ కోసం కానీ లేదంటే ఏదైనా టాపిక్ మాట్లాడదాం అంటే ఐ వుడ్ లైక్ టు

టెంపుల్ అంటే మీరు ఒక గుడికి వెళ్దాం అనుకున్నా లేదంటే ఒక పని చేద్దాం అనుకున్న ఏదైనా మీరు చేద్దాము అని అనుకునేటప్పుడు మీకు మనసులో కోరిక ఉంది సో యూ వాంట్ టు డూ సంథింగ్ సో అలాంటప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దిస్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ విత్ హిమ్ సో అట్లాంటి స్టేట్మెంట్స్ మనం ఐ వుడ్ లైక్ టు అనేసి మనం వాడతాం అన్నమాట సో వుడ్ అనేది రిక్వెస్ట్ కండిషన్ అండ్ విష్ సో మనం ఈరోజు క్లాస్లో షుడ్ మస్ట్ అండ్ వుడ్ అనేది మనం నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్లో హ్యాఫ్ టు అండ్ హ్యాఫ్ టు వర్ప్తో మళ్ళీ కొలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ ప్రవీణ్ కుమార్ సైనింగ్ ఆఫ్